నెల్లూరులో జరిగిన సిబిఎస్ఈ అథ్లెటిక్స్ క్లస్టర్ మీటులో ఇచ్చాపురం జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ట్రిపుల్ జంప్లో డి సునీల్ సిల్వర్ మెడల్, డి అశ్వత్థామరెడ్డి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. రాయ్పూర్ నేషనల్ మీట్కి అర్హత సాధించిన సందర్భంగా జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సీఈఓ జోహన్ ఖాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయ్పూర్ నేషనల్ మీట్కి అర్హత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. విద్యతో పాటు ఆటల ద్వారా విద్యార్థులను చైతన్యపరచడానికి తమ స్కూల్ ఎంతగానో సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ రమణమూర్తి, ప్రిన్సిపాల్ బి పండా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. సిబిఎస్ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తన అనుబంధ సంస్థలతో ప్రతి సంవత్సరం ఈ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ మీట్స్ కండక్ట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే స్టూడెంట్ విద్యతో పాటు ఈ గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్ అంటే క్రీడల్లో కూడా పిల్లలు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తే వారికి మానసికంగా కాకుండానే ఫిజికల్గా కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ అవుతారన్న ఉద్దేశంతో ఈ క్రీడల్ని సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అదృష్టం కొద్ది భారతదేశంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్ కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా సిబిఎస్ఈ అనుబంధ సంస్థలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ సంవత్సరం జ్ఞాన్ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సీనియర్ సెకండరీ డబ్బూరి వీధి ఇచ్చాపురం మా స్కూల్ నుంచి జోనల్ మీట్కి, క్లస్టర్ మీట్కి పిల్లలు వెళ్ళారు. అందులో క్లస్టర్ 7 సిబిఎస్ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లోని నెల్లూరులో జరిగినటువంటి కాంపిటీషన్స్లో ఇద్దరు విద్యార్థులు ఘన విజయం సాధించారు. వారు ముఖ్యంగా ట్రిపుల్ జంప్లోని బి సునీల్ అనే స్టూడెంట్ క్లస్టర్లో సెలెక్ట్ అయి నేషనల్కి రేపు రాయ్పూర్ ఎన్హెచ్ గోయల్ వరల్డ్ స్కూల్ రాయ్పూర్లో ఛత్తీస్గఢ్కి 5వ తేదీన జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారు. అట్లానే మరొక విద్యార్థి హై జంప్లోని డి అశ్వత్థామరెడ్డి, ఈ కురవాడు కూడా హై జంప్లో క్వాలిఫై బ్రాంజ్ మెడల్ వచ్చింది. అయితే మా ఇద్దరు విద్యార్థులు సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్తో పాటు జాతీయ స్థాయిలో వీళ్ళు సెలెక్ట్ అవ్వడం, జాతీయ స్థాయికి వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడం మాకు చాలా ఆనందదాయకం ఉంది. ఆ విద్యార్థులకు మేము ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లానే ఈ కార్యక్రమం చాలా తక్కువ పీరియడ్, మనందరం చూస్తున్నాం కరోనా తర్వాత పిల్లలు చాలా వరకు డిస్టర్బ్ అయ్యారు, కానీ పిల్లల్లో కరోనా తర్వాత ఆటల్లోని క్రీడల్లోని ఉత్సాహం ఎక్కువ చూపిస్తున్నారు. ఈ ఉత్సాహం వల్ల వాళ్ళకి మానసికంగా కాకుండాను శారీరకంగా కూడా దృఢత్వం ఏర్పడి వాళ్ళు రాబోయే రోజుల్లో మంచి విద్యార్థులుగాను తదుపరి మంచి పౌరులుగా వీళ్ళు తయారవుతారు. ఈ కార్యక్రమం జ్ఞానభారతి గత 38 ఏళ్లుగా కండక్ట్ చేస్తుంది. ఎంతోమంది క్లస్టర్, జోనల్, నేషనల్ మీట్స్లో పిల్లల్ని క్వాలిఫై చేయించాము. ఎంతోమందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా సంపాదించారు. సో ఇటువంటి అవకాశాన్ని మనకి ఈ జ్ఞానభారతి స్కూల్ ద్వారా మనం కల్పించడం జ్ఞానభారతి మేనేజ్మెంట్కి, అధ్యాపకులకు, ప్రిన్సిపాల్స్కి, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి పీఈటీస్ అందరికి కూడాను ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో మరికొంతమంది క్రీడాకారులని రాష్ట్ర జాతీయ స్థాయిలో అందించడానికి జ్ఞానభారతి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంది. కారణం ఏంటంటే జ్ఞానభారతి ఎప్పుడు 5 ఏళ్ల ముందు జరగబోయే కార్యక్రమాన్ని ఈరోజే విజన్ చేస్తుంది. కాబట్టి 38 ఏళ్లుగా మేము ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సిబిఎస్ఈ విద్యతో వాళ్ళకి సేవ చేస్తున్నాం. ధన్యవాదాలు.